దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభులు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనకు ఆయన తండ్రిగా ఉంటారంట, ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరిస్తారంట, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తారంట. ఇది ఎంత బాగుందండి. మనం ఆయనకి పిల్లలు అవటం అది ఎంత ధన్యత. పిల్లలకు తండ్రిని అడిగే రైట్ ఉంటుంది, నాకు ఇది కావాలి తండ్రి, నాకు ఇది జరిగించు తండ్రి, నాకు అది జరిగించు తండ్రి అని అడిగే రైట్ మనకి రావాలంటే మనం ఆయనకి పిల్లలం కావాలి. పిల్లలం అవటం వల్ల అదృష్టం ఏంటంటే, పిల్లలకు అడిగి మరీ ఇస్తారు తండ్రి, అడగక మునిపే ఇస్తారు తండ్రి, బ్రతిమలాడి బ్రతిమలాడి మరీ ఇస్తారు తండ్రి. ఎందుకంటే ఆ బాధ్యత నా పిల్లలు, నా పిల్లలకు నేనే ఇవ్వకపోతే ఎవరిస్తారు? పిల్లలు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చే తండ్రి తండ్రి. ప్రియ దైవ జనాంగమా, మనం మన పిల్లలకు కోరింది వాళ్ళ కోరిందానికన్నా ఎక్కువ ఇవ్వాలని మనం ఎలా అనుకుంటామో, అనుకుంటామే కానీ మనం అది చేయలేము అలాగా. కానీ మన పరమ తండ్రి మనం కోరిన దానికన్నా ఎక్కువ చేయగలడు. అయితే ఆయనకి మనం పిల్లలం అవ్వాలిగా, అప్పుడే ఆయన మనకు తండ్రిగా ఉంటారు. అలా ఆయన మనల్ని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ పై మాటలు మనం చూస్తే, మనం విశ్వాసులం కదా, అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు. వాళ్ళతో జోడుగా ఉండొద్దు అని ఎందుకు చెప్పారంటే, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం వల్ల వాళ్ళ క్రియలే మనం నేర్చుకుంటాం, వాళ్ళ తుద్దులు నక్షత్రాలు మనము పాటిస్తాం, వాళ్ళలాగే అమావాస్య పౌర్ణములు మనం పాటిస్తాం, వారిలాగే ఈ మంగళవారాలు శుక్రవారాలు సెంటిమెంట్లు పాటిస్తాం, వారిలాగే ఇక రకరకాలుగా రకరకాలుగా వారు ఏమేమైతే పాటిస్తున్నారో అవన్నీ మనం పాటిస్తాం. ఎందుకంటే అవి మనతో మాట్లాడుతూ ఉంటారు, ఇలా చేస్తే మంచి జరిగిద్ది, ఇలా చేస్తే శుభం జరిగిద్ది, ఇవన్నీ మనతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అదే పాటిస్తూ ఉంటాం. కనుక వాళ్ళతో జోడుగా ఉండొద్దు. వారికి మనకి సంబంధం లేదు, వారితో ఎంతవరకు అంతవరకే మనం ఉండాలి. కానీ వారితో ఒక ఫ్రెండ్షిప్గా కలిసి మెలిసి వారితో జోడుగా ఉండటం వల్ల అలాంటి పద్ధతులే మనలో కూడా వచ్చేస్తాయి. కనుక మనం ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో మనం ప్రత్యేకం, మీరు ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన వాటిని ముట్టొద్దు అని చెప్తున్నారు. అపవిత్రమైనది ఏది ముట్టొద్దు, అపవిత్రమైన ఏ పనులు చేయొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన చూపులు చూడొద్దు, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించొద్దు. ఇది అపవిత్రమైంది అని తెలిస్తే ఇక దానికి దూరంగా ఉండండి. అలా మనం ప్రత్యేకంగా అపవిత్రమైన వాటికి మనం దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని చేర్చుకుంటారు, మనకి తండ్రిగా ఉంటారు, ఆయనకి మనం కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేర్చుకుంటారు. ఆ పైన ఏమంటారు చెప్పిన, నేను వారికి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు అని. మనకు ఒక దేవుడుగా ఉంటాడు. దేవుడు అంటే అర్థమేంటి, కష్టాల్లో ఆదుకునేవాడే దేవుడు. మనకి ఏ కష్టం వచ్చినా ప్రభువా అంటే వెంటనే ఆదుకుంటాడు ఆయన, తండ్రిగా ఉంటాడు. మన కష్టం వచ్చినప్పుడు మన కష్టంలో ఉన్న మనల్ని చూచి వెంటనే జాలిపడిపోతాడు, వెంటనే ఆ కష్టం నుండి మనల్ని బయట పెట్టేస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఆయన మీకు ఒక దేవుడిగా ఉండబోతున్నాడు, మీ జీవితంలో మీకు ఆయన ఒక తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయన ప్రజగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేర్చుకోబోతున్నాడు. అయితే ఆ విధంగా ఆయన చేయాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలి,
దేవుని పిల్లలకు తగినట్లుగా, దేవుని పిల్లలకు తగినట్లుగా ఒక ప్రత్యేకం, జనాలు ఏమైనా అనుకోనివ్వండి, ప్రత్యేకంగా జీవితం, అపవిత్రమైన వాటికి దూరంగా అలాంటి మాటలు, అలాంటి చూపులు, అలాంటి ఆలోచనలు, అలాంటి కార్యాలకి మనం దూరంగా ఉందాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను ఈరోజు నుండి ఆయన పిల్లలుగా చేర్చుకొని ఆయన పిల్లలకిచ్చే ప్రతి స్వాస్యం వింటున్న మనందరికీ మన ప్రభులు వారు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ ప్రజల కొరకు మీ దీనదాసునిగా బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి మీ ప్రియ పిల్లలను మీ పిల్లలుగా మీరు చేర్చుకోండి. వారికి మీరు తండ్రిగా ఉండండి. వారికి నీ కష్టాలు బాధలన్నిటి నుండి విడుదలపరిచి ఆశ్చర్య కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.